పెంచుకుంటే 15,000 కోట్లు అంటే $2 బిలియన్ అక్టోబర్ 2 అధికారంలో వచ్చిన 4 నెలల్లో నేను కేసీఆర్ గారు ట్రంప్ గారు అక్టోబర్ 2 గాంధీ జయంతిని హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశాం కనుక ఛాన్సెస్ తీసుకోండి ఒకరు ఇలాగే మీరు వైరల్ చేసుకోండి ఒకరు 100 మందిని 1000 మందిని రీచ్ అయ్యి ప్రతి ఇంటిలో ఆఫీస్ చేయండి మీ ఫోను మీ వాట్సాప్ను వాడుకోండి మీ ఫేస్బుక్ని మీ ఇన్స్టాగ్రామ్ను వాడుకోండి కమిటీలుగా ఏర్పడిన వరకు ఆక్కండి 78 లక్షల మందిని ఇప్పుడు ఎలా రీచ్ అయ్యారో ఒకరు 100 మందిని వారు ఇంకొక 100 మందిని ఇలా ఆర్మీలా తయారైపోయి అమెరికాలో ఉన్న వారందరూ మన వైపు అయిపోయారు కాపు నాయకులందరూ మన వైపు అయిపోయారు బీసీ నాయకులందరూ మన వైపు అయిపోయారు ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు క్యూ కడుతున్నారు మార్చి 15 వరకు ఆగం ఫిబ్రవరిలోనే మీరు స్టార్ట్ చేయండి జాయినింగ్స్ అని నాకు ఊహకు అతీతంగా ఉంది డిసెంబర్ 29 ప్రెస్ మీట్ పెట్టాం అంతే జనవరి 6 ప్రెస్ మీట్ పెట్టాం ఇక్కడ విజయవాడలో ఓన్లీ ప్రెస్ మీట్లు కోఆర్డినేటర్స్ మీటింగే పెట్టాం ఇంతవరకు ఏమీ ఇంక చేయలే మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు సింబల్ ఇంకా మీకు రిలీజ్ చేయలేదు ఈ వీక్లో అవన్నీ జరుగుతున్నాయి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం సింబల్ రిలీజ్ చేస్తున్నాం మొత్తం జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్స్ అందరితో మీటింగ్స్ పెడుతున్నాం మార్చి ఏప్రిల్ 50 రోజులు 54 200 మీటింగ్లు పెట్టాను 175 నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టడానికి ప్లాన్స్ చేస్తాం 50,000 నుంచి 1,00,000 మంది పైనుంచి చూస్తే హెలికాప్టర్లు కింద నుంచి చూస్తే బై రోడ్డు ఆపితే మోటార్ సైకిల్ రోడ్డు ఆటో యూనియన్స్ ఉన్న 300,000 మంది ఆటో వాళ్ళంతా మనకే ఓట్లేస్తారు 300,000 ఉన్న టీచర్స్ మనకే ఓట్లేస్తారు 7 లక్షల కోట్లు నేను తెచ్చే బడ్జెట్లోనే ఇవన్నీ ఇంకా మిగిలిపోయింది బడ్జెట్ క్లియర్గా ప్రిపేర్ చేస్తున్నాం